హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నమస్తే. ఐ థింక్ మీరందరూ సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారో వాళ్లకు ఎడ్యుకేషన్ ఎందుకు ఎంత ఇంపార్టెంటో, తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్లో మీటింగ్స్ కానీ ట్రైనింగ్స్ కానీ ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయం మీద నేను మీకు కొన్ని వాస్తవాలు, అంటే కొన్ని ముఖ్యమైన సజెషన్స్ ఇవ్వడానికి నేను ఈ వీడియోని క్రియేట్ చేస్తూ ఉన్నాను. చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ జాయిన్ అవ్వగానే, డైరెక్ట్ సెల్లింగ్ జాయిన్ అవ్వగానే ఏదో అద్భుతం జరిగిపోతుంది, ఇంకా నేను జాయిన్ అయిపోయాను, ఇంకా నా యొక్క లైఫ్ చేంజ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఉంటాం చాలామంది. కానీ ఒక విషయం అర్థం చేసుకోండి, మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో వచ్చారు, డైరెక్ట్ సెల్లింగ్లో వచ్చారంటే మీకు ఏమని చెప్తారు, మీ డ్రీమ్స్ ఉన్నాయా, లేకపోతే మీకు ఏవైతే మీ కోరికలు ఉన్నాయో మీరు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ బిజినెస్ చేస్తున్నారా అనే ఉద్దేశం మీదే మీకు ఫస్ట్ క్వశ్చన్ అడిగింటారు మిమ్మల్ని జాయిన్ చేపించిన వాళ్ళు. ఏవైతే మీరు డ్రీమ్స్ అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి, కోరికలు ఫుల్ఫిల్ చేసుకోవాలని మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులు యాక్టివ్గా ఉంటారు, తర్వాత డీయాక్టివేట్ అయిపోతూ ఉంటారు చాలామంది. కారణం ఏమైంటుందంటే వాళ్ళకు ప్రాపర్గా ఎడ్యుకేషన్ అనేది ఉండదు. ఒకవేళ వాళ్ళ కంపెనీస్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నా కూడా దాని యొక్క ప్రాధాన్యత తెలియకపోవడం వల్ల చాలామంది ఈ యొక్క మంచి బిజినెస్ని వాళ్ళు క్విట్ అవుతూ ఉంటారు. హాయ్ అండి, మై సెల్ఫ్ మొహిద్దీన్ షేక్, డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ కోచ్ని. మీకు ఇలాంటి ఎడ్యుకేషన్ సంబంధించి చాలా విషయాలు నేను ఈ వీడియోస్ మాధ్యమంలో తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఎవరైతే ఈ యొక్క వీడియోస్ని చూస్తూ ఉన్నారు రెగ్యులర్గా, నా రిక్వెస్ట్ వాళ్ళతో మీరు ఈ వీడియోస్ మీకు నచ్చితే మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో బంధువులు షేర్ చేయండి. తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ మీకు ఇష్టము, నెట్వర్క్ మార్కెటింగ్ మీకు ఇష్టమైతే కామెంట్ బాక్స్లో ఐ లవ్ నెట్వర్క్ మార్కెటింగ్, ఐ సపోర్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేసి టైప్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. చాలామందికి ఈ వీడియోస్ చేరవేసేలాగా మీ వంతు కృషి చేయండి, నేను మీకు ఎడ్యుకేషన్ అనేది ఇస్తూ ఉంటాను. ఓకే, ఈరోజు మెయిన్ టాపిక్ గురించి నేను డిస్కస్ చేశాను మీకు ఎడ్యుకేషన్ సంబంధించి. మీరు చూడండి, ఏదైనా ప్రొఫెషన్ కావచ్చు, ఏదైనా కెరీర్ కావచ్చు, మనము ఎప్పటి నుంచి ఎల్కేజీ నుంచి మనము స్టడీస్ని స్టార్ట్ చేస్తాం. మామూలుగా ఎడ్యుకేషన్ చేసిన తర్వాత మినిమం 22-23 ఇయర్స్ మనం ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేస్తాం, అవునా? అవునంటే ఒకసారి ఎస్ అని చెప్పి మీరు టైప్ చేయండి. 22-23 ఇయర్స్ మనం ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత యాజ్ అ డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, తర్వాత సిఏ చార్టెడ్ అకౌంటెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, వాళ్ళు ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఎవరైతే ఎక్స్పర్ట్ ఉన్నారో వాళ్ళ దగ్గర వర్క్ చేస్తారు. మీరు బాగా గమనిస్తే కన్నా ఎవరైతే ఎక్స్పర్ట్ ఉన్నారో వాళ్ళ దగ్గర వర్క్ చేసి దాన్ని ఒక పీరియడ్ వరకు వాళ్ళ అండర్లో వర్క్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రొఫెషన్స్ అవుతారు. అలాగా ఒక బయట ప్రొఫెషనల్ ఏవైతే ఉన్నాయో, కెరీర్ ఏవైతే ఉన్నాయో, అవి వర్క్ చేయడానికి 22-25 ఇయర్స్ వాళ్ళు టైం స్పెండ్ చేసిన తర్వాత ఏదైనా ప్రొఫెషన్ కానీ వాళ్ళ కెరీర్లో వాళ్ళు బిల్డ్ అవ్వడానికి 22-25 ఇయర్స్ వాళ్ళు టైం తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఎర్నింగ్ అని స్టార్ట్ చేస్తారు. ఇలాగా బయట ట్రెడిషనల్లో ఇలా నడుస్తూ ఉంటుంది. మళ్ళీ సేమ్ అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో, డైరెక్ట్ సెల్లింగ్లో కూడా మీరు జాయిన్ అవ్వగానే ఏమీ జరగదు. మీరు 2-3 ఇయర్స్ లేకపోతే మహా అయితే ఒక 5 ఇయర్స్ మీరు ఈ యొక్క బిజినెస్ ఏంటి, ఈ మోడల్ ఏంటి అనేది మీరు ఎడ్యుకేషన్ ద్వారా ప్రాపర్గా సెల్ఫ్ ఎడ్యుకేషన్ తీసుకొని మీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మీరు ఎడ్యుకేషన్ ప్రాపర్ ఎడ్యుకేషన్ మీరు తీసుకుంటే ఎందుకు 2-3 ఇయర్స్ టైం పడుతుంది, ఎందుకు కొద్దిమందికి 5 ఇయర్స్ టైం పడుతుంది అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క కెరీర్లో గ్రోత్ అనేది తీసుకొస్తారు. మీరు చూడండి, ఏ కంపెనీ అయినా చూడండి, హైయెస్ట్ ఎర్నర్స్ చూడండి మీరు, వాళ్ళు పీరియడ్ చూడండి ఒకసారి గమనించండి. కొద్దిమంది 10 ఇయర్స్, కొద్దిమంది 15 ఇయర్స్, కొద్దిమంది 12 ఇయర్స్, కొద్దిమంది 18 ఇయర్స్, ఇలాగా వాళ్ళు టైం స్పెండ్ చేసిన తర్వాత వాళ్ళు ఆ పొజిషన్లో వాళ్ళు వెళ్ళింటారు. చాలామంది కొత్త వాళ్ళు ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద మీటింగ్స్, పెద్ద పెద్ద సెమినార్స్ చూసిన తర్వాత నా లైఫ్ కూడా అలా అవుతుంది అని అనుకొని స్టార్ట్ చేస్తారు. అలా అవుతుంది, కంపల్సరీ అవుతుంది, కానీ ఎప్పుడు అవుతుంది, ఆ యొక్క స్థానానికి వెళ్ళడానికి వాళ్ళు ఏం ఎడ్యుకేషన్ తీసుకున్నారు, వాళ్ళు ఏ స్కిల్స్ ఉపయోగిస్తూ ఉన్నారు, వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేసి ఆ యొక్క పొజిషన్కి వెళ్ళారు అనేది మీరు ఒకసారి అవగాహన చేసుకొని మీ మీటింగ్స్, మీ యొక్క కంపెనీ మీటింగ్స్ కావచ్చు, మీ యొక్క అప్లైన్ చెప్పే మీటింగ్స్ కావచ్చు, ట్రైనింగ్స్ కావచ్చు, దానికి తప్పకుండా మీరు ఫాలో అయ్యి మీరు ఆ ఎడ్యుకేషన్ మీరు తీసుకుంటే తప్పకుండా ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్లో మీరు కంపల్సరీగా
సక్సెస్ అవుతారు. కానీ దానికి ఒక పీరియడ్ అనేది ఉంటుంది, అది మీరు అవగాహన చేసుకోండి, అది మీరు మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఏ ఫీల్డ్కైనా కూడా లెర్నింగ్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది, ఆ లెర్నింగ్ పీరియడ్ తర్వాతనే ఎర్నింగ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. మనం ఏం చేస్తామంటే నెట్వర్క్ మార్కెటింగ్ చేసేవాళ్ళు ఫస్ట్ ఎర్నింగ్ గురించి ఆలోచిస్తాం. ఎర్నింగ్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది, అది డైరెక్ట్ సెల్లింగ్లో బై అంటే ఇన్బిల్ట్గా కంపల్సరీగా నెట్వర్క్ మార్కెటింగ్లో ఇన్కమ్ అనేది వస్తుంది. కానీ ఎప్పుడు మీరు లెర్నింగ్ ఎంత చేస్తా ఉన్నారు చూడండి, ఏ విషయాల మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు, ఏ విషయాలు మీకు ఫీల్డ్కి అవసరం అవుతా ఉన్నాయి, స్కిల్స్ ఏమి అవసరం అవుతున్నాయి, అవి నేర్చుకుంటున్నారా లేదా, దాని మీద మీరు కొద్దిగా ఫోకస్ చేయండి. లెర్నింగ్ 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 చేయండి, కంపల్సరీగా మీకు ఎర్నింగ్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఇలాగా నేను మీకు ఈ వీడియోస్ ద్వారా చాలా విషయాలు చేరవేస్తూ ఉంటాను. మీరు జస్ట్ చేయాల్సింది ఏమంటే ఈ విషయాలు మీ యొక్క టీంలో, మీ యొక్క సర్కిల్లో, అంటే ఎవరైతే యాక్టివ్ మెంబర్స్ ఉన్నారో, ఎవరైతే డీయాక్టివేట్ అయ్యారో, వాళ్ళకు నేను చెప్పే విషయాలు మీకు నచ్చుతూ ఉన్నాయంటే వాళ్ళ వరకు ఈ వీడియోస్ని షేర్ చేయండి. తర్వాత కామెంట్ చేయమని అడగండి వాళ్ళకు. తర్వాత మీరు కూడా ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి సీరియస్గా ఉన్నారో, ఐ లవ్ నెట్వర్క్ మార్కెటింగ్, ఐ సపోర్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ అని హ్యాష్ట్యాగ్లు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. దట్స్ ఇట్ అండి, ఈరోజు వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను, మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నేను చెప్పాల్సిన మాటలు ఏవైతే నా ఇంటెన్షన్ ఉందో అది మాత్రం అర్థం చేసుకోండి. ఓకే, దట్స్ ఇట్ అండి. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ తీసుకుని ఇంత సీరియస్గా ఉన్నారు అంటే మీ డ్రీమ్స్ అన్నీ చాలా పెద్దగా ఉన్నాయని అర్థం అవుతా ఉంది. మీ డ్రీమ్స్ అన్నీ కూడా నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఒక్కరే సక్సెస్ అయ్యేది కాదు, మీతో పాటు కనీసం ఒక 10 మందిని సక్సెస్ చేయించాలని, ఒక మంచి మనసు ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెషన్ని క్లోజ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.